అత్యంత ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు విముక్తి కలిగే తేదీ ప్రకటన చేసింది నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ ప్రజల యొక్క తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది ఇక తెలంగాణకు పట్టిన పీడ నవంబర్ 30 తారీఖు నాడు విముక్తి కాబోతుంది రాబోయే 6 వారాలలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో తెలంగాణకు పట్టిన దయ్యం వదలబోతుంది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ నలుమూలల సంబరాలు జరుపుకొని తెలంగాణ ప్రజలకు జరగబోతున్న విముక్తిని ఈ విజయదశమి రోజు అత్యంత ఉత్సాహంగా రాబోయే విజయదశమి పండుగను నిర్వహించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలు విజయదశమి నాడు పూజ చేసి ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి దించి తెలంగాణను పట్టి పీడిస్తున్న రావణాసురుడు నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు అది మహాలక్ష్మి కావచ్చు గ్రోజ్యోతి కావచ్చు యువ వికాసం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలనైతే 6 ఇంటిని ప్రకటించిందో ఈ 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు తీసుకురాబోతున్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వంచించి తెలంగాణ ప్రజల సంపదను కొల్లగొట్టి లక్ష కోట్ల రూపాయల నగదు 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్న దుర్మార్గుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈ రోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది అది ధరణి రూపంలో కావచ్చు సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు భూముల అమ్మకాల విషయంలో కావచ్చు లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో కావచ్చు చివరికి అమరవీరుల స్థూపాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయ నిర్మాణాన్ని కూడా వీళ్ళు దోపిడీకి పాల్పడి పూర్తిగా అవినీతి సంపదతో ఈ ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు ఇవాళ చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చిందని కేటీఆర్ గారు అంటున్నారు మీరు ఒక్కసారి తేదీలను లెక్కబెట్టండి శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ఏదైతే ప్రకటించినో ఆ తర్వాత నుంచే చంద్రశేఖరరావు గారు ప్రజలకు కనిపించకుండాపోయిండు ఎందుకంటే ప్రజా సంపదను దోచుకొని తన కుటుంబమే లక్ష కోట్ల రూపాయల ఆస్తిని 10,000 ఎకరాల భూములను సంపాదించుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇవ్వడం తోటి ఇక ప్రజా సంపద ప్రజలకే చెందబోతుందని చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చింది అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఉన్నాడని ఎత్తుకాల్చిన పని లేదు నేను కూడా వారికి వారు సీనియర్ ప్రజా ప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ 9 డిసెంబర్ నెల అనేది క్రిస్మస్ మాసము యేసు ప్రభువును కీర్తించే వాళ్ళకి యేసు ప్రభు ప్రార్థనలు చేసే వాళ్ళకు డిసెంబర్ నెల మిరకల్ మంత్ అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరులందరికీ అత్యంత విశ్వాసం 2009 డిసెంబర్ 9 నాడు ఆ అద్భుతం జరిగింది ఆ అద్భుతం తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో తిరిగి డిసెంబర్ మాసంలో మళ్ళొక అద్భుతం జరగబోతుంది నాకు తెలిసి నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతే డిసెంబర్ 3 తారీఖు నాడు ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి
अंटे डिसेंबर नेललो 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే